జైనత్ మండలంలోని లేఖర్వాడ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 4 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు జైనత్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా మంచి ప్రజాపాలన సాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, అల్లూరి భూమారెడ్డి, ఎల్లపోతారెడ్డి, మాజీ సర్పంచ్ ఉష్కం దౌలత్, తల్లెల దాసు, మార్షెట్టి హనుమాన్లు, ఉష్కం యాదవ్, తల్లెల భూమారెడ్డి, తల్లెల అఢిల్లు, అరిగిల మహేష్, తల్లెల రాకేష్, బూరే పాండురంగ్, సందర్ అమ్మకాంత్, ఆకుల రామారావు, సింద మోహన్, షేక్ బాబా, షేక్ హుసేన్, ఆకుల వెంకటి, షేక్ కాజా, షేక్ చాన్సా, జకుల దేవన్న, ఎడెడ్ల నారాయణ, సందా జీవన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకేమి ఊరలు కొట్టాలా? చెప్పు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం కింద ఈరోజు మరి లేఖర్వాడ గ్రామంలో 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి సీసీ రోడ్డుకు మరి సోదరి జైనత్ జడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి వెంకటరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి అందరి అభిమాన నాయకుడు సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికై దాదాపు 5 కోట్ల 60 లక్షల రూపాయలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారి ద్వారా తేవడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామానికి మరి నిధులను కేటాయిస్తూ పలు గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో 1 లక్ష గ్రామస్తులందరూ 1 లక్ష రూపాయలు అయిపోతే మొత్తం సీసీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని చెప్పడం, దానికి సోదరుడు జడ్పీటీసీ గారు మరి వెంటనే 2వ ప్రతిపాదనలో తప్పకుండా 1 లక్ష రూపాయలు కూడా మంజూరు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.